వైసీపీ పేదలకు అండగా ఉండే ప్రభుత్వమే గాని వారిని ఇబ్బంది పెట్టేది కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ బంగ్లాతోటలోని వినాయకుని గుడి వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది చూసి ఓర్వలేక రాద్దాంతాలు చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాల్సిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ధైర్యంగా. కానీ కొంతమంది కాళ్ళు ఎరగొట్టుకున్న బ్యాచ్ ఉంటారు. ఊరినే ఒక స్టంట్ల కోసం, మీడియాల కోసం బతకడం తప్ప ప్రజల కోసం పనిచేసే బ్యాచ్ ఈరోజు తీస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వందలాది ఇళ్ళు సర్వేపల్లి కాలువ కట్ట మీద కానీ గతంలో మార్కింగ్ ఇస్తే ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు సర్వేపల్లి కాలువ మొత్తం అంతా కూడా ఇళ్ల పేరు మీద మార్కింగ్లు ఇచ్చి కొట్టేస్తారని భయభ్రాంతులు గురిచేసి ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఒక ఇల్లు తొలగకుండా ఈ రోజు వాళ్ళందరికీ వాల్ లైనింగ్ వాల్ కట్టించి వాళ్ళ ఇల్లు కాపాడుతూ ఈరోజు మీరు తీసుకెళ్ళారు. గతంలో దాదాపు 800 మంది ఇళ్ళకి రైల్వే వాళ్ళు చిల్లు కొట్టేస్తామంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కనీసం ఒక్కడు కూడా అడిగి రాలా ఈ కాలు ఎరగొట్టుకున్నతో సహా. ఆ రోజు నేను వెళ్ళి కోర్టులో వేసి స్టే తీసుకొచ్చి ఈ రోజు కూడా ఎన్ని రకాల రైల్వే వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉన్నా కూడా మేము ఇల్లు కట్టించి తొలగిస్తామని చెప్పి ఈరోజు 600 మంది కూడా స్థలాలు ఇచ్చాము. ఇల్లు కట్టించి తొలగి తీస్తామని చెప్పి వాళ్ళు అన్ని కూడా ఆపుతున్నవాడు అనిల్ కుమార్ గారు. రేపు మీరు వస్తేనే పాల్గొట్టేస్తాను. అదే కదా మనం వస్తే మనం చాలాసార్లు చెప్పున్నా, నేను వస్తే ఇల్లు కాలువల మీద అంతా ఇల్లు పాల్గొట్టేస్తానండి. కానీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఎక్కడ అవసరమైంది ఆడే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా లేదు. ఇన్ని వేల ఇళ్ళు కాపాడిన వాళ్ళమే. ఈరోజు పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాము. అక్కడే ఎంక్రోచ్మెంట్ వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి హౌస్ కట్టించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాను తప్ప ఎవరిని అన్యాయంగా ఎత్తి రోడ్లు పడేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు, గత ప్రభుత్వం లాగా. కాబట్టి మీ మైకులు ఒరిగినాయని, నోరుందని ఎట్టంటే అట్ అరిచేస్తే కాదు. మీ పార్టీ మేము ఇంత పీకేమంతా పీకేమనుకున్నారు, అసలు మీరు 175లో పోటీ చేసే ధైర్యం లేని వాళ్ళు మీరు. మీరు కూడా ఎందుకు మాట్లాడతారు, మీ పార్టీ అసలు మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా? ఈ రోజు కూడా మీ పార్టీ నాయకుడు ఇన్ని గింజుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వానికి రోజుల దగ్గర. ఒరే నాకు దగ్గర పడ్డే లేదు, పక్కన పెట్టరా, మీరు చెప్పండి రా 175 మేము పోటీ చేస్తాం ధైర్యంగా, 175 అభ్యర్థిని నిలబెడతాం ఈ తెలుగుదేశం పార్టీ అని ధైర్యంగా. నిజంగా మీరు ఎవడైనా ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర ధైర్యంగా చెప్పమన్నారు, ఒక్కడైనా సరే మీరు నిజంగా అమ్మగోళ్ళు అది లేదు. ఎందుకు మాట్లాడతారు ఊరికి అని? ఎక్కడ అవసరం అభివృద్ధితో పాటు ప్రజలు ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం తప్పకుండా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గుగుల్ మొదలైదులే. అసలే వాళ్ళది స్క్రాప్ బ్యాచ్, ఆ స్క్రాప్కి కొంచెం మెరుగైన స్క్రాప్ వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా స్క్రాప్ మా పరిస్థితులు ఏందిరా ఈ కర్మ మాకు అని చెప్పి అయిపోతుంది. ఎందుకంటే తెలుసు కదా, సేమ్ ఇంటి పేర్ల వాళ్ళు ఇప్పుడు ఒకే దగ్గర ఉంటే అది ఎట్లా సేమ్ రెపెల్ అట్లా ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఉనికి చాటుకుంటున్నారు అంతే. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.